ఏ కార్యంలో అయినా విజయవంతం అవడం కోసం వసీకరణ శక్తి ధనప్రాప్తి కలడం కోసం ఒక మంత్రం తెలుసుకుందాము మనము చాలా కార్యాలు అంటే పనులు తలపెడుతూ ఉంటాము అందులో మనకు కావలసినవి కొన్ని ఇతరులకు కాకూడదని కొన్ని ఉంటాయి తలపెట్టిన కార్యాలకు అర్హత కూడా ఉందో లేదో తెలుసుకొని ప్రయత్నం చేయాలి ఏదో ఊరికినే మనకున్న అడ్డమైన కోరికలతో ఈ మంత్రాన్ని చేసిన వాటికి ఫలితం ఉండదు సరికదా అని ఎదురుదెబ్బ కూడా తగులుతుంది కాబట్టి సాధన చేసేవారు గురువుల దగ్గర ఉపదేశం తీసుకొని గురువుతో చర్చించి మంచి చెడు అన్ని ఆలోచించి అర్హత నిర్ణయించుకొని సాధన చేయాలి ఈ సాధనకు మంచి ముహూర్తం చూసుకొని భృకుటి స్థానానికి అంటే ఆజ్ఞా చక్రానికి సరిపడేటట్లు దీపం టేబుల్ పైన కానీ లేదంటే ఏదైనా స్టూల్ పైన కానీ వెలిగించి పెట్టుకోవాలి ఒకవేళ దీపం వెలిగించుకోలేకపోతే గోడకు నల్ల మచ్చ పెట్టుకొని దాన్ని చూస్తూ ధ్యానం చేయాలి దీపమైన లేదా ఒకవేళ దీపం పెట్టుకోలేకపోతే నల్లమచ్చ పెట్టుకున్న ఈ రెండు కూడా మన భురుకుటి స్థానానికి అంటే ఆజ్ఞా చక్ర స్థానానికి సరిపడేటట్లు పెట్టుకోవాలి అలా ఏర్పాటు చేసుకున్న తర్వాత వాటిని తదేకంగా ధ్యానిస్తూ మంత్రజపం ఇరవై ఒక్క వేల సార్లు చేయాలి జపం పూర్తయిన తర్వాత దశాంశం హోమం చేసుకోవాలి హోమం అయిపోయిన తర్వాత ఐదుగురు ఆడపిల్లలను అమ్మవారి కింద భావించుకొని భోజనం పెట్టాలి అలాగే తీపి పదార్థాలు పంచాలి మిగిలిన వాటిని ఇంట్లోని వారందరూ ప్రసాదంగా స్వీకరించవచ్చు దీనివల్ల అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి సర్వజన వసీకరణ సమ్మోహన శక్తి లభిస్తుంది అంతేకాకుండా విశేష ధనప్రాప్తి కూడా కలుగుతుందని శాస్త్రవచనము ఇప్పుడు మనము మంత్రం తెలుసుకుందాము హ్రీం నమో మహామాయే మహాభోగదాయిని హుంఫట్ స్వాహ మనం ముందు చెప్పుకున్న విధులన్నీ కూడా సక్రమంగా పాటించి ధ్యానం చేస్తే గనక తప్పకుండా ఫలిస్తుంది